హలో నమస్కారం అండి. నేను ఈరోజు నెమలి పించం, నెమలి మన జాతీయ పక్షి అయిన నెమలి గురించి చెప్దామనుకుంటున్నాను. అసలు నెమలి గురించి నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, మనం చాలామంది ఏం చేస్తుంటారంటే చాలామంది మన ఇంట్లో నెమళ్ళు పెట్టుకుంటుంటారు. సారీ, అంటే నెమలి పించం అని కానివ్వండి, నెమళ్ళు, సో ఇలా చాలా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఎందుకు పెట్టుకుంటున్నారు, అసలు ఏంటి సంగతి అని నేను తెలుసుకుంటే, అది తెలుసుకున్నాను. తెలుసుకుంటే ఏమైందంటే, యా అది నెమలి పించం ఇలా నేను రీసెర్చ్ చేసుకుని కనుక్కున్నాను అసలు ఎందుకు పెట్టుకున్నారు. పుస్తకాలు అవనియండి, మన ఇంట్లో ఫిదర్స్ తెచ్చుకొని అదే ఈకలు తెచ్చుకొని పెట్టుకుంటారు. సో ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నారని నేను రీసెర్చ్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే దీనివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయేమో అని కనుక్కున్నాను. సో ఆ రీసెర్చ్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే, యా డెఫినెట్లీ నెమలి పించం వల్ల మనకి కొంతవరకైనా లాభాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే, నెమలి ఈకలు మన ఇంట్లో నెమలి పించం కానివ్వండి, దాని ఫెదర్స్ కానీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకున్న గ్రహ దోషాలు కానివ్వండి, వాసు దోషాలు కానివ్వండి, ఇలాంటివన్నీ ఎలిమినేట్ అవ్వచ్చు అనే ఒక అపోహని నేను అనను. అది 100% రిజల్ట్ ఉండొచ్చు. అసలు ఎందుకు అలా అంటున్నారు గ్రహ దోషాలు పోవచ్చు అని నేను చూస్తే, ఎందుకంటే నెమలి అనేది మనకి పాముని తినేస్తుంది. సో సర్పదోషం అనేది పాము అలాగే ఉంటుంది కదా. సో దాట్ మే బీ అ కాజ్, అది కారణం అయి ఉండొచ్చు కదా. సో అట్లాంటప్పుడు ఇది తినేస్తుంది కాబట్టి మనలో ఉన్న దోషాన్ని కూడా ఇది దూరం చేయొచ్చు. అట్లాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ థాట్స్ని కూడా ఇది దూరం చేస్తుందని తెలిసిందండి. సో డెఫినెట్గా ఇది పెట్టుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు, దీన్ని యూజ్ చేయడం వల్ల 100% యూస్ఫుల్ ఉంటుంది. సో వ్యూవర్స్, మీరు నా వీడియోని చూసినందుకు సో థ్యాంక్ యూ. మీకు ఇది ఫాలో చేయాలనుకుంటే ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు నచ్చితే ఫాలో చేసుకోండి, ట్రై చేయండి. వన్స్ యూ ట్రై, డెఫినెట్లీ దాని రిజల్ట్ తెలుస్తుంది. తెలిసాక మీకు నా వీడియోస్ ఇలాగే నచ్చితే డెఫినెట్గా ఇలాంటి మంచి అప్డేట్స్ ముందు వస్తాయి. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే డెఫినెట్గా మీకు లేటెస్ట్ అప్డేట్స్ అనే అందిస్తానండి. థ్యాంక్ యూ.